దర్శక దిగ్గజం దాసరి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోయిందని, ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు. దాసరితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముందు ఒక డైరెక్టర్ గా ఆయనతో పరిచయం, అప్పుడే మోహన్ బాబు గారిని సినిమాలు తీసుకురావడం, మోహన్ బాబుకి నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉండడం, దాంతో ఆ రోజు నుంచి ఆయనతో పరిచయం ఉంది. అదే మరి దాసనారాయణరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఎంతోమంది కొత్త యాక్టర్లందరినీ సినిమాలు తీసుకొచ్చారు. వినూత్నమైన శైలిలో అనేక సమస్యల్ని ప్రజలకు అత్తుకునే విధంగా చూపించారు. అదే మరిగా ఆయన, ఆయన భార్య పద్మ గారు కూడా నేనంటే చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. ఒక కుటుంబ సభ్యునికి ఏ విధంగా గౌరవిస్తారో అంత గౌరవించారు. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం అనేది చాలా బాధాకరం. సర్వజన హితాభిలాషిగా అందరితో మంచిగా ఉంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్దగా గుర్తింపుకున్న దాసనారాయణరావు గారు మరణం చాలా వికారకరం. దర్శకవర్గం దాసనారాయణరావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక తండ్రి లాంటి వాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్లో ఏర్పడినప్పుడు మరి ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా ఇండస్ట్రీని హైదరాబాద్ రావడానికి చాలా కృషి చేసినటువంటి వ్యక్తి కాకుండా ఒక డైరెక్టర్గా 151 చిత్రాలు నిర్మించడం, దాని చివర ప్రాణాలు వదిలే వరకు కూడా చలనచిత్ర పరిశ్రమలో పులిలాగా బతికినటువంటి వ్యక్తి. సినిమా రంగానికి ఒక పెద్ద దిక్కుగా మరి అనేక సంవత్సరాలుగా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి దాసరి నారాయణరావు గారు మృతి చెందడం ఏదైతున్నదో అది ఒక సినిమా రంగానికే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి లోటు అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సన్నిహితంగా ఉండేటటువంటి అదృష్టం అవకాశం నాకు కలిగింది. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా 89లో శాసనసభకు పోటీ చేసినప్పుడు ఆయన గుంటూరు జిల్లాలో కూడా చాలా ప్రాంతాలకు వచ్చి ఆంగ్లేయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినటువంటి, అప్పటి నుంచి ఆయనతో చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. ఈ మధ్యకాలంలో మరింత సన్నిహిత సంబంధాలు కలిగేటటువంటి అవకాశం కలిగింది. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరణించడం చాలా బాధ కలిగినటువంటి విషయం. దాసనారాయణరావు గారు ప్రముఖ కళాకారుడు, సినీ రంగంలో అనేక సేవలు చేశాడు. ఆయన సినిమాలు తీయడం దర్శకత్వం ఇచ్చినా కాకుండా కొన్ని వేల మంది నూతన కార్యకర్తని యాక్టర్ని తయారు చేశాడు. కొన్ని వేల కుటుంబాలకి ఆయన ఆధునిక మిగిలాడు. అంత సేవ చేసే వ్యక్తి ఆయన జర్నలిస్ట్ రంగంలో ప్రవేశించి ఉదయం పేపర్ పెట్టి అదొక సెన్సేషన్ క్రియేట్ చేశారు. రాజకీయ రంగానికి, కళారంగానికి, జర్నలిస్ట్ రంగానికి మాలాంటి మిత్రులు కూడా తీరని లోటు వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఊహించని విధంగా సినీ రంగం తన ప్రత్యేకతతో అనేక చలనచిత్రాలు తీసి చలనచిత్ర రంగంలోనే ఒక గొప్ప మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఆయనే పరమపరచడం అనేది తెలుగు ప్రజలకు తీరని లోటు. ప్రధానంగా చలనచిత్ర రంగానికి ఒక పెద్ద దిక్కులు కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పని వాళ్ళ కుటుంబానికి ప్రశంసలు చేస్తున్నాం.